రైతులను బెదిరించడంలో కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో కానీ రైతుల జీవితాలతో ఆడుకోవడంలో కానీ ముఖ్యమంత్రి గారు దేశంలోనే మన ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు ఈ రోజు రైతుల విషయంలో నిర్బంధమైనటువంటి వ్యాపారం సరైంది కాదని రైతులకు వారి యొక్క ఆయా ప్రాంతాల్లో ఆయా యొక్క పొలాలలో ఉన్నటువంటి భూసారాన్ని బట్టి ఆ యొక్క ఏ పంట ఏ పొలంలో ఏ పంటలు మంచి పంటలు వస్తాయి మంచి అధికంగా ఆ రైతులకు అలవాటైనటువంటి పంటలే గాని వాళ్ళకి ఎన్నో సమస్యలుగా రైతులు వాళ్ళ పంట పొలాల్లో ఏ పంటలు వేసుకోవాలో అవగాహన ఉన్నటువంటి రైతులను కూడా నిర్బంధం చేసి రైతులు మొత్తం సన్న ఓట్లు వేసుకోవాలి పత్తి పండించుకోవాలి సన్న ఓట్లు వేసిన వాళ్ళకు నేను చెప్పిన పంటలు వేసిన వాళ్ళకు మాత్రమే రైతు బంధు వర్తిస్తుంది లేకుంటే రైతు బంధు వర్తించదు అని రైతులను భయపెట్టి కింద అగ్రికల్చర్ ఆఫీసర్తో సహా అధికారుల ద్వారా కూడా భయపెట్టించి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన పంటల్నే వేసుకోవాలనేటువంటి ఒక నిర్బంధాన్ని వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల నిర్బంధం చేసి ఆ తర్వాత సన్న ఓట్లు వేసినందువల్ల ఎంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినారో సరైనటువంటి మార్కెట్లో గిట్టుబాటు ధర రాక పంట సరిగ్గా రాక పంటలు అనేక రోగాలకు గురై తక్కువ దిగుబడి రావడం ఆ పండిన పంటకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించలేకపోవడం దాంతో రైతులు రోడ్లేకితే పెద్ద ఎత్తున రైతులు రోడ్లేకి తమ ఆవేదనను వెలిబుచ్చితే ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వారి పట్ల కనికరం చూపనటువంటి ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించనటువంటి ప్రభుత్వం మేము రైతు బంధు ఇచ్చినాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది రైతులు నష్టపోయినా మాకు సంబంధం లేదు పంటలు పండకపోయినా నాకు సంబంధం లేదు గిట్టుబాటు ధర రాకపోయినా మాకు సంబంధం లేదు అని ఒక అంటే ఒక బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించి పెద్ద ఎత్తున మేమంతా కూడా వ్యతిరేకించినాం నిర్బంధ వ్యవసాయం అనేది సరికాదు రైతులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పంటలను వాళ్ళకి చేసినటువంటి స్వేచ్ఛ కల్పించాలని ప్రతిపక్షంగా బీజేపీ పార్టీ ఎంత గట్టిగా చెప్పినా నొక్కి చెప్పినా వారిని పెద్ద ఎత్తున ఇది సరికాదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అందరి మాటలు కూడా పెడచెవిన పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఏకపక్ష నిర్ణయాలతోన ఈ రాష్ట్రంలో రైతులకు తీవ్ర నష్టం కలిగించినటువంటి ముఖ్యమంత్రి రైతుల పంటకు కూడా దుబ్బాక ఎన్నికల సమయంలో రైతులందరూ రోడ్లెక్కితే సన్న ఓట్లు వేసినటువంటి రైతులందరూ రోడ్లెక్కితే దుబ్బాక ఎన్నిక పక్క జరుగుతుంటే దుబ్బాక ఎన్నికల్లో ముఖం తెలినటువంటి ముఖ్యమంత్రి జనగామలో సభ పెట్టి రైతు వేదిక ఇనాగరేషన్ పెట్టి అక్కడ సభలో సన్న ఓట్లకు అదనంగా బోనస్గా డబ్బులు ఇస్తా అని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి 120 150 అదనంగా ఇస్తా రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆ దిశగా ఆలోచించకపోవడం వారికి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేదే ముఖ్యమంత్రి గారికి తన మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదనేటటువంటిది ఇక్కడ స్పష్టమైంది ఈరోజు మళ్ళీ ఈ యొక్క నిర్బంధ వ్యాపారాన్ని ఎత్తివేస్తున్నాం రైతు తమకు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చు మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సాగు చట్టాలు వ్యతిరేకించినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు భారత్ బంద్కు పిలుపునిస్తే ఆ బంద్లో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వారి నాయకులు వారి కార్యకర్తలు మరి ఈరోజు ఫామ్ హౌజ్లో 15 రోజులు పండుకొని బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి సోయి వచ్చింది తాము చేసింది తప్పు అని
ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి భారత్ బంద్ లో ఏ రైతు కూడా ముందుకొచ్చి వారికి మద్దతు ఇవ్వలేదు కేవలం టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకు పిలుపునిచ్చింది టిఆర్ అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ నాయకులకు ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చింది మీరు బంద్ లో పాల్గొనండి విజయవంతం చేయండి కానీ ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతులు ఎవరు కూడా ఆ బంద్ లో పార్టిసిపేట్ అవ్వలేదు దాంతో సోయక్ష ముఖ్యమంత్రి ఈ రోజు నిర్బంధ వ్యాపారాన్ని పట్ల యూటర్న్ తీసుకొని అదే విధంగా ఈ రోజు కేంద్రం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం 2022 వరకు 2022 వరకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి ఆకాంక్షతో ఏదైతే ఈ యొక్క సాగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని పట్ల పూర్తిగా రైతులకు అవగాహన కలిగించి రైతులకు పూర్తిగా అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో వాటిని వ్యతిరేకించి ఈ రోజు ప్రజల్లో కూడా దాని పట్ల వ్యతిరేకత లేకపోవడం రైతులకు వాటి పట్ల వ్యతిరేకత లేకపోవడం వల్ల సోయొచ్చి ఈ రోజు యూటర్న్ తీసుకోవడం అనేది కూడా కనీసం ఇప్పటికైనా జ్ఞానం కలిగినందుకు మరి ముఖ్యమంత్రి గారికి జ్ఞానం కలిగినందుకు రైతులు ఆ జ్ఞానాన్ని కలిగించింది తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పటికైనా సోయొచ్చినందుకు సంతోషం ఎందుకంటే ఎప్పుడైనా మాటలు చెప్పడంలో ఆ మాటలను పెద్ద ఎత్తున అంటే రైతులందరూ నమ్మేలాగా మాటలు చెప్పి మోసం చేయడంలో నిష్ణాతులైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి పెడనచవిని పెట్టినటువంటి విషయాన్ని ఈ రోజు ప్రత్యక్షంగా రైతులు పడినటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులను చూసి సోయొచ్చినందుకు ఇప్పటికైనా భగవంతుడు ఆయనకు ఆ జ్ఞానాన్ని కలిగించినందుకు సంతోషం మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ఒక పక్క రైతులు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోమంటున్నాడు ఎక్కడైనా రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు అంటున్నాడు మళ్ళీ ఒక పక్క ఏమంటున్నాడు మేము అన్ని కూడా కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటున్నాడు కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటే ఒక పక్క మళ్ళీ రైతును భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే దీంట్లో ఒక కుట్ర రైతులను హెచ్చరిస్తా ఉన్నాడు రైతులను ఒక పక్క బెదిరింపు గురి చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడానికి ఎత్తివేసేటటువంటి అవకాశం ఎత్తివేసే అవకాశం రైతులు నీకు ఇస్తారని భ్రమిస్తే అది నీ ఒక నీ భ్రమగానే భావించాలని చెప్పి సందర్భానికి హెచ్చరిస్తా ఉన్నా ఎందుకు ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తావు ఎందుకు ఎన్ని రోజులు ఇవన్నీ నడిచినా ఈరోజు ఎత్తేస్తావు ఎందుకు ఎత్తేయాల్సినటువంటి ఆలోచన నీకు ఎందుకు కలిగింది ఏం ఉద్దేశంతో ఈ సెంటర్లు ఎత్తారని చెప్పి ఆలోచన చేస్తావు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అంటే రైతులను పూర్తిగా తాను చెప్పినట్లే తాను చెప్పినట్టు నడుచుకునేటటువంటి ఒక లక్ష్యంతోన రైతులు తమకు మద్దతు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తన ఎంబడి నడవలేదనేటటువంటి ఒక అక్కసుతోన ఈరోజు మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాము మేము రైతు పండించిన పంటను మేము కొనము అని ఒక వంట రైతులకు ఒక పక్క బెదిరింపులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి కబడ్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రైతులని గనక ఏ ఒక్క రైతుకు నష్టం చేసేటటువంటి పనిని ప్రభుత్వం చేస్తే సహిస్తూ కూర్చునేటటువంటి సహిస్తూ కూర్చునేటటువంటి పరిస్థితిలో ఇక్కడ ఎవరు ఏ రైతు లేడు వారికి అండగా ఉండేటటువంటి బీజేపీ పార్టీ రైతుకు పూర్తిగా అండగా నిలుస్తుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి బెదిరింపులకు ఏ రైతు భయపడద్దు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ఈ చట్టాలను తీసుకొచ్చింది ఈ చట్టాల ద్వారా భవిష్యత్తులో అనేక విధాలుగా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఫుడ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం కానీ గిడ్డంగుల నిర్మాణం కానీ ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి రీసోర్సెస్ను ఉపయోగించి చిన్న చిన్న పరిశ్రమలే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూస్ సంబంధించి చిన్న చిన్న కుటీర పరిశ్రమలే కానీ అనేక రకాలుగా భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి దొరకటటువంటి అవకాశాలు ఈ చట్టాల వల్ల కలుగుతాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ రైతు సంస్కరణల వల్ల కలుగుతాయని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా
ఇది మార్కెట్ యార్డ్లలో ఈయన సంస్కరించండి. వ్యవసాయ పంటల కోసం ఆన్లైన్ వాణిజ్య వేదిక అయితే ఈయన ఉందో దాన్ని అనుసంధానించి రైతులకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులను భయపడేయడం కాదు, రైతులకు ఏ విధంగా మేలు చేయగలుగుతాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంస్కరణల వల్ల రైతులకు ఇంకా పెద్ద ఎత్తున లబ్ధి ఏ విధంగా చేస్తామనేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప రైతులని మోసగించో రైతులను భయపెట్టో కాదని చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను.